ఆ బిఆర్ఎస్ ధర్నాలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఉపాధి పన్నులపై కేంద్రం దుష్ప్రచారం చేస్తుందని ఆరోపణ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఆ కళ్ళాలను అడ్డుకుంటున్న కేంద్రం అంటూ కూడా చూడొచ్చు ఆ తెలంగాణపై గుడ్ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని ఆరబోసేందుకు రైతులు నిర్మించుకున్న కళ్ళాలపై కుట్రలు చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు అంటూ కూడా ఆ ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తుంది మొత్తానికి ఉపాధి హామీ పథకం పనులలో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎండగడుతూ భారత రాష్ట్ర సమితి శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నా చేపట్టాలని నిర్ణయించింది ఉపాధి హామీ పథకం నిధులతో రైతులు నిర్మించుకున్న ధాన్యం ఆరబోత కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ ఆరోపించింది ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు గురువారం ప్రకటన విడుదల చేశారు హైలైట్ మొత్తానికి ధర్నాలు చేయబోతుంది ధర్నాకు సంబంధించిన ఎపిసోడ్ అయితే చూపించే ప్రయత్నం చేసింది అంటే పూర్తి స్థాయిలో ధర్నాకు సంబంధించి ఏ విధంగా వాళ్ళు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ధర్నాలతోని నిరసన తెలిపే కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు అని ప్రధానంగా కూడా కేటీఆర్ అయితే చెప్పే ప్రయత్నం చేసిండు దానికి సంబంధించిన ప్రధాన అంశాన్ని కూడా మన దినపత్రికలో హైలైట్ చేసింది ఇక